అందరికీ నమస్కారం. నేను మీ కొండ మోహన్. సమాజంలో దాదాపు ప్రతి మనిషి తనకు తానే తోపుననుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ భ్రమలో బ్రతుకుతుంటాడు. అయితే తనదాకా వస్తే కానీ తెలియదు అసలు విషయం. ఇది మానవ సహజ గుణం. ఇదే ఈనాటి నా కవిత చిత్రం. కవిత పేరు మానవ నైజం. కవిత పేరు మానవ నైజం. ఉదయం లేవాలంటేనే వల్లమాలిన ఒళ్ళు బతకం. ఉదయం లేవలేను, వాకింగ్కు వెళ్ళలేను, కానీ ఫిట్నెస్ మాత్రం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటాను. కరెంటు పోయిందంటే కరెంటు ఆఫీసుకు ఫోను చేయను, కానీ పక్కింట్లో కరెంటు ఉందో లేదో అని ఆతృత పడతాను. కర్మకాలి పక్కింట్లో కూడా కరెంటు పోయి ఉంటే ఉక్కపోతను కాస్త ఏసీలో కూర్చున్నట్టు ఆనందిస్తాను. ఇది మానవ నైజం. పరీక్షల్లో తప్పినప్పుడు చాలా బాధపడతాం, కానీ పక్కోడు ఫెయిల్ అయితే మనము డిస్టింక్షన్లో పాస్ అయినట్టుగా ఫీల్ అవుతాం. అదేంటో, మనకు మంచి జరగడం కన్నా పక్కోడి బాధే మన కాదు. ఇది మానవ నైజం. ఓటును పవిత్ర యజ్ఞ సమిదగా భావించలేదు. ఓటుకు నోటు హాటు ప్రతిఫలం తీసుకుంటాను, కానీ సమాజం మంచి ప్రతినిధిని ఎన్నుకోలేదని తెగతీడతాను. ఆ మాటకొస్తే ఎండలో పోయి లైన్లో నిలబడి నేనొక్కడినే ఓటేయకుంటే ఏమవుతుందిలే అని నాకు నేను సమర్థించుకుంటాను. ఇది మానవ నైజం. రోడ్డుపై పోతూ యాక్సిడెంట్ అయిన వాణ్ణి చూసి జాలిపడతాం. డ్రైవింగ్ రాని ప్రతివాడు బండెందుకు నడపాలని తిడుతుంటాం. నాకైతే యాక్సిడెంట్ అస్సలే కాదులే, నేను తోపును అని ఫీల్ అవుతాం. మనకే యాక్సిడెంట్ అయితే ఎదుటోడి తప్పును గుంతల రోడ్డును ఎత్తి చూపిస్తాం. ఇది మానవ నైజం. తన కోడలి మాట కొడుకు వింటే వాడు పనికిరాని చవట. తన కోడలి మాట కొడుకు వింటే వాడు పనికిరాని చవట. తన కూతురి మాట అల్లుడు వింటే వాడు బంగారు కొండ. ప్రతి కోడలు అత్తా మామల్ని వృద్ధాశ్రమంలో ఉంచాలనుకుంటుంది. తన తల్లిదండ్రులను మాత్రం వృద్ధాశ్రమంలో ఉంచితే వదినను రాక్షసి అంటుంది. ఇది మానవ నైజం. ఎదుటివాడికన్నా నేనే గొప్ప అని అనుకోవడం మన నైజం. ఎదుటివాడికన్నా నేనే గొప్ప అనుకోవడం మన నైజం. తనదాకా వస్తేనే తెలిసేది ఈ ప్రకృతిలో మనందరం సమానమేనని. విమర్శలు వీడి పరుల హితం కోరితేనే దొరుకుతుంది జీవితంలో సంతోషం. విమర్శలు వీడి పరుల హితం కోరితేనే దొరుకుతుంది జీవితంలో సంతోషం. అది తెలుసుకునే వరకే సంకనాకిపోతుంది సగం జీవితం. ఆ విషయం తెలుసుకునే వరకే సంకనాకిపోతుంది సగం జీవితం. ఇది సమాజంలో మన నైజం, మానవ